ప్రతిపక్షాలను ఇరుకున పెడుతూ రాజకీయంగా లబ్ధి పొందే ఆలోచనతో సీఎం కేసీఆర్ ఎన్నో ఎత్తులు వేస్తుంటారు అందులో ఒకటి దళిత బంధు దళిత బంధు విషయంలో ప్రతిపక్షాలు నో చెప్పలేవు కాబట్టి తమకు మైలేజ్ వస్తుందని భావించారు పైలట్ ప్రాజెక్టు పేరుతో హుజురాబాద్ నుండి స్టార్ట్ చేశారు కానీ ఎన్నికల కోసమేనని తీవ్ర విమర్శలు వచ్చిన నేపథ్యంలో రాష్ట్రంలో నలుదిక్కుల నాలుగు మండలాలను ఎంపిక చేసి అక్కడ కూడా స్టార్ట్ చేద్దామని కేసీఆర్ ప్రకటించారు ఆ నాలుగు మండలాల్లో ఒకటి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉన్న మధుర నియోజకవర్గంలో చింతకాని మండలాన్ని ఎంపిక చేశారు వీటిపై సమీక్ష సమావేశాన్ని ప్రగతి భవన్లో పెట్టారు మీటింగ్ ప్రగతి భవన్లో పెట్టారు కాబట్టి సమావేశానికి గైర్హాజరు అవుతున్నాం అని కాంగ్రెస్ ప్రకటిస్తే దళిత వ్యతిరేకి కాబట్టే మీటింగ్కు రాలేదని విమర్శించొచ్చని కేసీఆర్ అండ్ టీం భావించారు కానీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మాత్రం కేసీఆర్ వ్యూహాన్ని ముందుగానే అంచనా వేసినట్లు కనపడుతుంది ప్రగతి భవన్ అనేది సీఎం అధికారిక నివాసం పైగా దళిత బంధు సమావేశం కాబట్టి ఎమ్మెల్యేగా తన అధికారిక కార్యక్రమానికి బట్టి విక్రమార్క వెళ్లేందుకే ఆయన మొగ్గు చూపారు పైగా ఈ ఒక్క మండలం మాత్రమే కాదు రాష్ట్రంలోని ప్రతి మండలంలో ప్రతి కుటుంబానికి వెంటనే రైతు బంధు ఇవ్వాలని పట్టుబట్టాలని కాంగ్రెస్ తరఫున డిమాండ్ చేయాలని నిర్ణయించారు కేసీఆర్ వ్యూహానికి పైఎత్తు వేసిన కాంగ్రెస్ను ఇరుకున పెట్టేందుకు కేసీఆర్ ఎలాంటి పై ఎత్తులు వేస్తారో చూడాలి